హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనకి ఇండికో నుంచి మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి క్యాబిన్ క్రూ దగ్గర నుంచి వరకు. సో వాటిలన్నిటి గురించి నేను ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే ఎండ్ దాకా అయితే చూడండి, చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో నేను ప్రతి జాబ్ రోల్ గురించి అయితే నేను ఓపెన్ చేసి చెప్పడానికి అయితే కుదరదు. సో దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియోలో నేను ఒక జాబ్ రోల్ గురించి అయితే నేను కంప్లీట్గా అయితే డిస్కస్ చేస్తాను. మిగతా అన్నిటికి ప్రాసెస్ అయితే ఒకటే ఉంటుంది, బట్ రోల్స్ అనేవి డిఫరెంట్గా అయితే ఉన్నాయి. మీరు లొకేషన్ బట్టి రోల్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో దాని యొక్క కంప్లీట్గా అయితే మీరు ఒకసారి లింక్ ఓపెన్ చేసి మీరు ఏ రోల్కి అయితే ఎలిజిబుల్ అవుతారో సో దానికి తగ్గట్టు ఒకసారి చెక్ చేసుకుని అయితే అప్లై చేయండి. అండ్ మనకి శాలరీ వచ్చి మనకి మినిమం 30,000 పైన పర్ మంత్ ఇన్ హ్యాండ్ అయితే క్యాష్ అయితే ఉండబోతుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ లేట్ చేయకుండా అయితే అప్లై చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ కూడా మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలా జాబ్ వేకెన్సీస్ గురించి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేశారనుకోండి, డైరెక్ట్గా ఇండిగో ఉంటుంది. ఇక్కడ మీరు చూసారంటే goindigo.app.com అని చెప్పి .ai అని చెప్పి సంథింగ్ ఏదో ఉంది. సో ఇక్కడికి ఎందుకు వచ్చారనుకోండి, మీకు కంప్లీట్గా అయితే ఇక్కడ కనబడుతుంది క్యాబిన్ క్రూ, ఎయిర్బస్ లీడ్ క్యాబిన్ అటెండెంట్, క్యాబిన్ క్రూ ATR, ఇలాగ లీడ్ క్యాబిన్ అటెండెంట్ ATR అని చెప్పి మనకి లొకేషన్ వైజ్ కూడా అయితే ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, మంగళూరు, కోల్కత్తా అండ్ హైదరాబాద్ కూడా అయితే ఉంది. ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ AOA CS అని చెప్పి ఢిల్లీ, మళ్ళీ బెంగళూరు. సో ఇలా మనకైతే ఇక్కడ మీరు చూసారనుకోండి, చూసారంటే ఎన్ని అయితే ఉన్నాయో మీకు ఇక్కడ అర్థం అవుతుంది. ఇక్కడ డేట్స్ కూడా అయితే ఇచ్చేసారు, ఎప్పుడంటే ఎప్పుడెప్పుడు వీళ్ళు పోస్ట్ చేశారు, 10th జాన్, 10th జాన్, 11th జాన్ ఇలా పోస్ట్ చేయడం కూడా అయితే ఇక్కడ అయితే మీకు ఉంటుంది. జాన్ 12th పోస్ట్ చేశారు. సో ఇలా మీరు ఏ ఏరియా కావాలనుకుంటున్నారు, ఏంటి అవన్నీ అయితే చూసుకోండి. నేనైతే హైదరాబాద్ అయితే చూస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో ఏవైతే ఉన్నాయో చూద్దాం. సో లీడ్ క్యాబిన్ అటెండెంట్ ATR అటెండెంట్ హైదరాబాద్ ఒకటి, ఇంకా హైదరాబాద్ ఇంకోటి కూడా అయితే నాకు కనబడింది, అక్కడ మీకు అయితే చూపిస్తాను. ఇలా చూసుకుంటే ఆఫీసర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ AOS అని చెప్పి ఇలా హైదరాబాద్ ఏమైనా ఉంటే, హైదరాబాద్ మీరు ముంబైకి అప్లై చేయాలనుకుంటే ముంబై, బెంగళూరుకి అప్లై చేయాలనుకుంటే బెంగళూరు, అలా చూసుకుని అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా నెక్స్ట్ పేజ్కి అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చి 17th జాన్ అని అయితే వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేసేసారు. 9 AM to 11 లెమాంట్రీ హైటెక్ సిటీలో అయితే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది అని అయితే మీరు ఇక్కడైతే ఇచ్చారు. సో అలా మీరు లొకేషన్ చూసుకుని ఇంటర్వ్యూ ఎప్పుడైతే జరుగుతుందో దానికైతే మీరైతే లాగిన్ అయ్యి రిజిస్టర్ అయితే అయిపోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తాం. గ్రాడ్యుయేట్స్ ఓన్లీ అంటున్నారు, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ ఎవరు చేసిన అయితే ఎలిజిబుల్ అయితే కాదు, గ్రాడ్యుయేట్స్ మాత్రమే. నో విజిబుల్ టాటూస్, మీకు ఏ టాటూస్ ఉండకూడదు అంటున్నారు. ఫ్లెక్సిబిలిటీ ఫర్ వర్కింగ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఇంక్లూడ్ అయిన షిఫ్ట్స్, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క షిఫ్ట్ కిందకి అయితే మీకు వస్తూ ఉంటుంది, మీరు అవన్నింటికి అయితే ఓకే అయితే అవ్వాలి. ఆస్పిరెంట్స్ ఆఫ్ గ్రౌండ్ స్టాఫ్ అండి, సెక్యూరిటీ కానీ, కస్టమర్ సర్వీస్ కానీ, ర్యాంప్ కానీ, క్యాటరింగ్ కానీ, క్యాబిన్ అపీరెన్స్, కార్గో కానీ, ఇలా వీటిల్లో అయితే మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. మ్యాండేటరీ చెక్ లిస్ట్ ఏంటంటే వెల్ గ్రూమ్డ్ ఫర్ ది ఇంటర్వ్యూ అన్నారు. ఇంటర్వ్యూకి అయితే మీరు కటింగ్ అన్నీ చేసుకుని అయితే వెళ్ళాలి. అప్డేటెడ్ హార్డ్ కాపీ రెజ్యూమ్ అయితే మీ దగ్గర ఉండాలి. అండ్ కరెక్ట్ మొబైల్ ఐడి, ఈమెయిల్ ఐడి అయితే మీకు అందులో అయితే ఉండాలి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అయితే మీకు అయితే ఉండాలి. మెన్షన్ యువర్ అప్లికేషన్ ఐడి హ్యాష్ట్యాగ్ ఫ్రమ్ ఇండియా కెరియర్ పేజ్ అని చెప్పి ఉంటుంది. సో మీకు ఈ ఐడి అయితే ఉంటుంది కదా, జాబ్ ఐడి. సో ఇదైతే మీరు అక్కడైతే అప్లై చేసుకోండి. సో అండ్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఐడి కూడా అయితే ఉంటుంది. ఫర్ ఎయిర్లైన్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉంటే మీ లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్ అండ్ అపాయింట్మెంట్ లెటర్, అప్రైజల్స్ ఏమైనా జరిగితే ఈ గ్యాప్లో అప్రైజల్ లెటర్ కూడా అయితే ఉండాలి. అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఆరోగ్య సేతు వ్యాక్సినేషన్ షుడ్ బి క్యారియర్డ్ అని చెప్పారు. ఇఫ్ నాట్ వ్యాక్సినేటెడ్ దెన్ RT-PCR నెగిటివ్ రిపోర్ట్ అయితే ఉండాలి, అది కూడా 7 డేస్ వ్యాలిడిటీ తో ఉన్నదైతే మీరైతే ఉండాలని అయితే చెప్తున్నారు. ఇఫ్ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎనీ ది డాక్యుమెంట్స్ యూ విల్ నాట్ అలౌడ్. సో మీరు ఈ డాక్యుమెంట్స్ ఏది ప్రొడ్యూస్ చేయలేకపోతే, వీటిలో ఏదో ఒక్కటి ప్రొడ్యూస్ చేయకపోయినా మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూకి అయితే ఎలిజిబుల్ కాదని చెప్పి చెప్పేస్తున్నారు. సో ప్లీజ్ నోట్ దట్ ఇండికో నెవర్ చేంజెస్ ఎనీ మనీ, అంటే ఇండికో వాళ్ళు ఎప్పుడు రూపాయి కూడా మిమ్మల్ని అడగరు. ఒకవేళ ఏదైనా ఇంటర్వ్యూ వీటికి మిమ్మల్ని డబ్బులు అడిగితే కనుక అది ఫేక్ అని అయితే మీరు అర్థం చేసుకోండి అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేసేసారు. ఇంకా ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ AOR CS ఇన్ ది రోల్ ఆఫ్ ర్యాంప్ అని అయితే చెప్తున్నారు. ఇది చూసుకుంటే ETA ఆఫ్ ది ఫ్లైట్ ఆఫ్ OCC అండ్ సిస్టమ్ నావిగేటర్,
ఇంకా అది కాక మనకి టేక్ ద బే నెంబర్ ఫ్రమ్ అప్రాన్ అండ్ కన్వే. సో అసలు ఇక రోల్ గురించి ఏంటి, ఫిల్ ది ర్యామ్ ఫీల్డింగ్స్ ఇవన్నీ ఫిల్ చేయాలంటున్నారు. ఇంకా మేక్ షూర్ ఎనఫ్ కోచెస్ అవైలబుల్ అని అయితే చెప్తారు. ఇంకా ర్యామ్ ప్రాపర్గా ఉందా లేదా మీరు అయితే చెక్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ క్లీనింగ్ అండ్ బోర్డింగ్ క్లియరెన్స్, ఇంకా క్యాబ్ క్రూ అనౌన్స్మెంట్స్ ఇవన్నీ అయితే మీరు చూసుకోవాలంటున్నారు. ఇంకా లోడింగ్ అనేది జరుగుతుందా లేదా అన్నీ చూసుకోవాలంటున్నారు. ఆఫ్టర్ డిపార్చర్ మేక్ షూర్ దట్ ఆల్ ది ఎక్విప్మెంట్స్ ఆర్ సెండ్ బ్యాక్ టు ట్రాన్స్పోర్ట్ హెడ్. ఒకవేళ డిపార్చర్ అయిపోయాక ట్రాన్స్పోర్ట్ హెడ్కి అన్నీ అయితే పంపించేశారా లేదా చూసుకోవాలంటున్నారు. ర్యామ్ ఫీలింగ్ మంచిగా చూసుకోవాలంటున్నారు. ఫ్లైట్ అష్యూరెన్స్ అంత స్మూత్గా సేఫ్గా ఫ్లైట్ ఆన్ టైంకి వెళ్ళేలాగా మీరు ఇవన్నీ అయితే చూసుకోవాలని అయితే చెప్తున్నారు. సో ఇది మీ రోల్ అని అయితే చెప్తున్నారు. ఆబ్జెక్టివ్ వచ్చి ఇక్కడ మనకి సేఫ్ ఆపరేషన్, పంక్చువాలిటీ, కస్టమర్ సాటిస్ఫాక్షన్, టీమ్ ఎఫిషియన్సీ, కాస్ట్ కంట్రోల్, సెక్యూర్ గుడ్ వర్కింగ్ అట్మాస్ఫియర్ అండ్ ఎన్విరాన్మెంట్ అని అయితే చెప్తున్నారు. ఇంకా ఫంక్షనల్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చి మన కంపెనీ తగ్గట్టు రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మనం వర్క్ చేయాలంటున్నారు. ఇంకా మనం మానిటర్ ప్రతిదీ మానిటర్ చూసుకోవాలి. సెక్యూరిటీ లెవెల్స్ కూడా బాగున్నాయా లేదా క్వాలిటీగా అయితే వర్క్ చేయాలి. ఆప్టమైజేషన్ రిసోర్సెస్ అని చెప్తున్నారు. అండ్ కంప్లీట్గా మీకు సింపుల్గా చెప్పాలంటే మీ వల్ల ఏ ప్రాబ్లం రాకుండా అండ్ అన్ని క్లియరెన్స్ చెక్లు అయితే సాఫీగా వెళ్ళిపోయేలాగా అయితే చూసుకోవాలి. సేఫ్గా మీరు ఏ ఇబ్బంది లేకుండా లాస్ట్ మినిట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఫ్లైట్ ఆపడం ఇలాంటివి అయితే ఏమి జరగకుండా మీ తరఫు నుంచి అంటే మీ చేసే వర్క్లో అన్ని పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా అయితే వర్క్ చేయాలని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది సింపుల్గా చెప్పాలంటే మీకు మొత్తం దీని గురించి ఒకసారి కంప్లీట్గా అయితే మళ్ళీ చదవండి, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో మీరు ఏ రోల్కి అప్లై చేసుకుంటున్నారు ఆ రోల్ అన్నీ ఇక్కడ అయితే చూసుకుని ఏరియాకి తగ్గట్టు మీరు ఏ సిటీలో వర్క్ చేయాలనుకుంటున్నారు, ఏ రోల్కి వర్క్ చేయాలనుకుంటున్నారు అది చూసుకుని అండ్ డేట్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది కదా, సో దానికైతే మీరు చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ నౌ అని అయితే ఉంటుంది. సో మీరైతే ఇక్కడ ఇలా గోఐబిలో అయితే మీ ఈమెయిల్ అయితే లాగిన్ అయితే అవ్వాలి. సో నాకు ఆల్రెడీ ఈమెయిల్తో ఉంది కాబట్టి నేను అదైతే లాగిన్ అయితే క్లిక్ చేసేస్తున్నాను. వన్స్ మీరు లాగిన్ అయిపోయాక ఇలా మీకు ఈ గోఐబి ఇది వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు చూసారనుకోండి వీళ్ళు ఇక్కడ హైరింగ్ రైట్ నో అయితే వీళ్ళు ఇవన్నీ వీళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఈ పేజ్కి అయితే వచ్చేయడం అయితే జరిగింది. సో ఇలా మీరైతే లాగిన్ అయ్యి రిజిస్టర్ అయితే అవ్వాలి. సో ఇది కాదు సింపుల్గా చెప్పాలంటే మీకు క్లియర్గా ఈ ఇండిగో నుంచి మనకి ఇలా చాలా జాబ్ వేరియన్స్ అయితే రోల్స్ అయితే ఉన్నాయి. ఇలా ముంబై, మంగళూరు, బెంగళూరు, హైదరాబాద్ అండ్ ఢిల్లీ. సో వీటిలో అయితే మీరు చూసుకుని మీరు ఏ సిటీకి అయితే వర్క్ చేయాలనుకుంటున్నారో దానికైతే అప్లై చేసుకుని ఇంటర్వ్యూ అయితే ఆఫ్లైన్, సో ఆన్లైన్ ఇంటర్వ్యూ కాదు. మీరు వాళ్ళ లొకేషన్ చెప్పారు కదా, సో అక్కడికైతే వెళ్ళాలి. వెళ్ళే ముందు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ రెజ్యూమ్ అండ్ కంప్లీట్ మీరు రిజిస్టర్ అయ్యాక రిజిస్ట్రేషన్ ఐడి అంతా రెజ్యూమ్ అని మెన్షన్ చేసి, ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే మీరు 3 ఇయర్స్ లాస్ట్ 3 మంత్స్ ప్లే స్లిప్, అలాగే మీరు జాయినింగ్ లెటర్, అలాగే మీరు అప్రెజేషన్ ఏదైతే అప్రైజల్ వస్తే అప్రైజల్ లెటర్, రిజైన్ చేస్తే రిజిగ్నేషన్ లెటర్, అది కూడా మీకు ఎయిర్లైన్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవి. ఎయిర్లైన్లో ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు ఇవి ఏమైతే తీసుకెళ్ళక్కర్లేదు. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ రిజ్యూమ్ అండ్ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్, స్టడీ డాక్యుమెంట్స్ ఇప్పటికి వెళ్తే సరిపోతుంది. సో ఇదిగా సింపుల్గా మనం ఇలా అయితే అప్లై చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ గైస్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.